చంద్రబాబు గారి తరపున పవన్ కళ్యాణ్ గారు పోరాటం మొదలు పెట్టారు. అది కూడా ఢిల్లీలో. ఖచ్చితంగా అంటే నిజంగా చంద్రబాబు గారికి కలిపేస్తే కలిసిపోతారా? ఈయన వెళ్ళి కనుక మ్యాటర్ సెటిల్ చేసేస్తే ఎన్డీఏలో భాగస్వామ్యం అవడానికి సిద్ధంగా ఉన్నారా? ఈ మధ్య కాలంలో తెలుగుదేశం పార్టీలో కొంతమంది సీనియర్ నేతలు భారతీయ జనతా పార్టీతో కలిసి వెళ్ళడం కరెక్ట్ కాదు అంటూ సంకేతాలు ఇస్తున్న నేపథ్యంలో వెనక్కి తగ్గారు అనేది. అదే నేపథ్యంలో ఆయన సైలెంట్ అయ్యారు, కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఇప్పుడు ఢిల్లీ వెళ్ళి మరీ పోరాటం చేస్తున్నారు. ఆల్రెడీ మిత్రపక్షంగా ఉన్నారు. ఆయన కోసం ఆయన పోరాటం కాదు, పక్క పార్టీ కోసం పోరాటం చేయడం. ఇది ఎంతవరకు కలిసి వస్తుంది? ఇప్పుడు చంద్రబాబు గారు నోరు విప్పాల్సిన సమయం ఆసన్నమైందా? ఆయన కనుక ఇలాగే సైలెంట్గా ఉంటే తెలుగు తమ్ముళ్లే, తెలుగుదేశం పార్టీలో ఉన్న సీనియర్ నేతలే తిరుగుబాటు జెండా ఎగరవేసే పని అన్నా జరుగుతుందా? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. నా సార్ ఇప్పుడు నిజంగా ఇన్ని రోజులు ఈయన మాట్లాడుతున్నారు, కానీ ఇప్పటికీ ఏ రోజు చంద్రబాబు గారు అయితే బయటకు వచ్చి మాట్లాడలేదు. ఈయన ఇంకా పొత్తులు ఉంటాయని చెప్తున్నారు, రాజకీయాలు ఏదైనా జరగవచ్చు అంటున్నారు, కానీ కనీసం అలాంటి హింట్స్ కానీ అలాంటి సంకేతం కానీ అఫీషియల్గా అయితే చంద్రబాబు గారు నోటి నుంచి రాలేదు. నిజంగా ఈ ప్రయత్నం అంతా ఈయనే చేయిస్తున్నారా? రేపొద్దున ఓకే అయిపోతే ఈయన వెళ్ళి కలుస్తారా లేదా? అది కూడా ఒక చర్చ. బేసిక్గా ఆయనే ముందు అడిగింది చంద్రబాబు గారే కదా. బయటికి రాగానే 2019 ఎన్నికలు అయిపోగానే ఓపెన్ మద్దతు ప్రకటించింది భారతీయ జనతా పార్టీకి. అయితే ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు ప్రకటించారు. ఆ తర్వాత కూడా బిల్లుల్లో, ప్రతి బిల్లులో కూడా మద్దతే ప్రకటించారు, ఇంక్లూడింగ్ ట్రిపుల్ తలాక్తో సహా. అంటే అది అధికారికంగా ఇచ్చిన మద్దతు. అది కేంద్రంలో ఎన్డీఏ అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళు ఇచ్చుకున్నారు, మద్దతు ప్రకటిస్తా ఉన్నారు. రాజకీయంగా అయితే ఎప్పుడు ప్రకటన చేయలేదు కదా. అక్కడ కేంద్రం రాష్ట్రం అనేటువంటి దగ్గరనే వేరే ఏముండదు, ఇద్దరు రాజకీయ పార్టీలే. అక్కడ ఆ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం అంటే ఆ పార్టీకి మద్దతు ఇచ్చినట్టే, అంతేగాని దీంట్లో విధానపరమైనటువంటి కాన్సెప్ట్ ఏమి ఉండదు. అయితే ఇందులో లాజికల్ పాయింట్ ఒకటి ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ఇచ్చింది. వైసీపీ ఏమంటుంది, మేము ఓన్లీ విధానపరమైన మద్దతు మాత్రమే ఇస్తాం. వీళ్ళు అట్లా కాదు, తమతో పొత్తు కావాలని ఓపెన్ గానే అడిగారు, కలిసి వెళ్దాం అన్నట్టు. కానీ వాళ్ళు నిరాకరించారు. ఆ తర్వాత అప్పటి నుంచి సైలెంట్ అయిపోయింది తెలుగుదేశం పార్టీ. తన ప్రయత్నాలు తను చేస్తూనే ఉంది. ఎప్పుడు భారతీయ జనతా పార్టీ మీటింగులు జరిగిన తెలుగుదేశం నుండి బీజేపీలోకి చేరిన నాయకులందరూ మనం టీడీపీతో వెళ్తేనే బెటర్, మనం టీడీపీతో వెళ్తేనే బెటర్ అన్నాడు. ఈవెన్ ఇప్పటికి కూడా విష్ణు కుమార్ రాజు అదే అంటాడు, కామినేని అదే అంటాడు. అట్లాంటిది అంటే తెలుగుదేశం పార్టీతో కలిసి ఉన్న టీడీపీతో అటుకు వెళ్ళినటువంటి వాళ్ళు, సుజన అయినా, సీఎం రమేష్ అయినా, వీళ్ళందరూ కూడా. కాకపోతే అధిష్టానం దగ్గర మాట్లాడరు వీళ్ళెవరు, ఇక్కడ మాట్లాడుతుంటారు. ఎందుకని? అప్పుడు తమల్ని మళ్ళీ కోవర్ట్గా చూస్తారన్నటువంటి ఉద్దేశం. ఓపెన్గా చూపించేటువంటిది పవన్ కళ్యాణ్. తను ఎందుకు బీజేపీ సమావేశాలకు అటెండ్ కాడు కదా. తను అంటే ఒక రకంగా ఆ పనిని ఇదివరకైతే చంద్రబాబు గారు వేరే రూట్లో సాధించగలిగేవాడు. ఆయనకి బీజేపీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులతో, అద్వానీతో డీలింగు, వెంకయ్య నాయుడుతో డీలింగు, సుష్మా స్వరాజ్తో డీలింగు, అరుణ్ జైట్లీతో డీలింగు, వీళ్ళ ద్వారా తన పనిని చక్కబెట్టుకునేవాడు. అక్కడ అధిష్టానం దగ్గర మాటలు వచ్చినప్పుడు మనం పొత్తు పెట్టుకుంటే బెటరు అన్నది 2014 అట్లాగే సాధ్యమైంది. మోడీ వద్దన్నా కూడా తెలుగుదేశం పార్టీతో పొత్తు ఖరారైపోయింది. ఏంటంటే శివరాజ్ సింగ్ చౌహాన్ వీళ్ళందరూ కలిసి ఓకే చేశారు. అప్పటికి మోడీకి పూర్తి వాల్యుబుల్, మోడీని ప్రధానమంత్రి అభ్యర్థిగా చెప్పారు. కానీ చేరికల వ్యవహారాలని రాజ్నాథ్ సింగ్ ఆయనకి ఒక కమిటీ వేశారు, ఒక 5 మంది, 5 మందిలో ఒకడు శివరాజ్ సింగ్ చౌహాన్. వెంకయ్య నాయుడు గారికి బాగా క్లోజ్ శివరాజ్ సింగ్ చౌహాన్. కాబట్టి త్రూ అక్కడికి తీసుకెళ్ళి అక్కడ అనిపించేశారు, మమ అనిపించేశారు. అనిపించాక దాన్ని కాదనడానికి అవకాశం లేక వదిలేశారు. వాస్తవంగా అప్పుడు మోడీ కాన్సెప్ట్ ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఒంటరిగా పోటీ చేయాలి, జనసేన కూడా వస్తానంది, పోటీ చేస్తే గ్యారంటీ ఒక 6-5 సీట్లు వస్తాయి అన్నటువంటి ఉద్దేశం అప్పుడు మోడీ ఫీలింగ్. 6-7 సీట్లు మనకి 2 తెలుగు రాష్ట్రాలు కలిపి 6-7 సీట్లు గ్యారంటీకి గెలుస్తాం, మాక్సిమం 10 సీట్లు గెలుస్తాం అన్నది ఆయన అంచనా, ఆయనకున్న పర్సనల్ ఫీడ్బ్యాక్. అప్పుడు ఇదే ఐప్యాక్ వాళ్ళకి చేసినట్టుంది పని, ఇదే ప్రశాంత్ కిషోర్. దాంట్లో ఇండివిజువల్గా చేస్తే ఒక 10 దాకా వస్తాయి అన్నట్టు. అదే జగన్ వస్తే కనుక ఖచ్చితంగా ఒక 30-40 ఇదే 25 నుంచి 30 దాకా వస్తాయి అన్నటువంటి అంచనా ఉంది 2 చోట్ల కలిపేసి అప్పుడు. కానీ జగన్ రానని చెప్పేశాడు. ఇక అప్పుడు వాళ్ళు చూస్తున్నప్పుడు అంటే ఇక ఇండివిజువల్గా నేను ప్రిపేర్ అవుతున్న సందర్భంలో చంద్రబాబు గారు ఇట్నుంచి నరుక్కొచ్చారు. ఇక అప్పుడు వెంకయ్య నాయుడు గారు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ఏంటి, 2 తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీకి స్ట్రాంగ్ ఉంది, గ్యారంటీ 50 సీట్లు అయితే వస్తాయి, మీరు కోరుకున్నటువంటి సీట్లు వస్తాయి 50, కాబట్టి బాధే ఉంది అన్నటువంటి కోణం చెప్తే ఆయన కూడా ఇక మాట్లాడలేదు. ఎందుకంటే తనకి ఇంకా ఆల్టర్నేటివ్ లేదు కదా, వేరే మనుషులు ఎవరిక్కడ లేదు. 2 కలిపితే 42 స్థానాలు ఉన్నటువంటి రాష్ట్రం వదిలిపెట్టడం కుదరదు అన్నటువంటి ఉద్దేశంతో, కానీ ఏదో ఒకటి వస్తే వచ్చింది అన్నట్టుగానే అప్పుడు వీళ్ళకి ఒక 17 ఇక్కడ వచ్చినాయి, అక్కడ కలిపితే ఒక 4 దాకా వచ్చినాయి కదా. ఇది తెలుగుదేశం అదే 2 అప్పుడు వీళ్ళు గెలిచినప్పుడే కదా దత్తాత్రేయను వీళ్ళకి సంబంధించినటువంటి అవన్నీ గెలిపేస్తే కొంచెం గట్టిగానే పర్లేదులే అనిపించింది వీళ్ళకి ఆ టైంలో. ఓకే గుడ్డి కంటే మెల్ల బెటర్ అన్నటువంటి కోణంలో సాధ్యమైంది. అప్పుడు అక్కడ టిఆర్ఎస్ డామినేషన్ ఉన్నా కూడా వీళ్ళకి కొంతవరకు వెసులుబాటు వచ్చింది కదా, ఆ టైప్ లో ఫీల్ అయ్యారు, సంతోషపడ్డారు. సరే అందుకనే ఆ మాత్రం అంటే ఒక ఎన్డీఏలోకి తెలుగుదేశం పార్టీ రావడం వల్ల ఓ 15-20 అదనంగా యాడ్ అయినట్టే కదా. ఆ ఉద్దేశంతోనే వెంకయ్యనాయుడు గారికి సముచిత స్థానం ఇచ్చారు, మంచి వ్యూహమే చేశారులే అన్నట్టు. కానీ ఎప్పుడైతే 2018లో తెలుగుదేశం పార్టీ విభేదించిందో అప్పుడే చంద్రబాబు గారికి వెంకయ్యనాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పారు, విభేదించు, బయటికి వెళ్ళు, అమరావతి అన్నదాన్ని నువ్వు ఎక్కువ చేయొద్దు, దాన్ని అమరావతే కావాలి కానీ ఎక్కువ ఎక్స్ప్లాయిట్ చేయొద్దు, ఎక్కువ ఊహించిన తర్వాత తక్కువ చూపెడితే ప్రమాదం, అది జాగ్రత్తగా ఉండమన్నారు. రెండవది ఆయన చెప్పింది డబ్బులు నిధులు ఈ నువ్వు అడుగుతూ ఉండు, నువ్వు 100 అడుగుతుంటే 20-30 నేను ఇప్పిస్తూ ఉంటాను, అది చేసుకుంటే వెళ్ళు కానీ విభేదించి బయటకు పోబాక, ఎస్పెషల్లీ వ్యక్తిగత దాడి చేయబాక, నువ్వు బయటికి వెళ్తే దెబ్బతింటావు అని వెంకయ్యనాయుడు గారు స్పష్టంగా చంద్రబాబుకి చెప్పారు 2018లో. నువ్వు బయటికి వెళ్తే దెబ్బతింటావు, నీ ఇష్టం, ఇంకొకటి వ్యక్తిగత దాడి చేయబాక. అప్పుడు ఏదైతే నీ పెళ్ళాము నీ బిడ్డలు ఇట్లాంటి మాటలు మాట్లాడినప్పుడు స్పష్టంగా చెప్పారు, అయినా ఈయన వినిపించుకోలేదు. ఒకసారి మనం బయటకు వచ్చామంటే కొట్టి అవతల పడేయాలి అన్నటువంటి కోణంలో వెళ్ళారు. అది అక్కడ ప్రతి ముక్క 2018 నుంచి బయటకు వచ్చాక చంద్రబాబు మాట్లాడిన ప్రతి ముక్క వాళ్ళ గుండెల్ని గుచ్చింది. ఎందుకంటే భారతదేశ చరిత్రలో భారతీయ జనతా పార్టీలో అగ్రనాయకత్వాన్ని దూషించినటువంటి సందర్భాల్లో విమర్శించినవి ఉన్నాయి. కాంగ్రెస్ విమర్శిస్తే, మమతా బెనర్జీ విమర్శిస్తే, శరద్ పవార్ విమర్శిస్తారు, అందరూ విమర్శిస్తారు, సైద్ధాంతిక విమర్శలు ఉన్నాయి. కానీ వ్యక్తిగత దాడి ఎప్పుడూ లేదు. వెంటనే వీళ్ళు ఏమంటారంటే లోకేష్ బిడ్డను తండ్రి గెలిపి అన్నాడు కదా దానికి ప్రతిగా అంటారు. వీళ్ళిద్దరు ఇక్కడ మరి ప్రభుత్వంలో ఉన్నారు కదా, ఒకటి మంత్రిగా ముఖ్యమంత్రిగా దానికి అన్నాడు, కానీ ఇంట్లో ఏ రాజకీయాల్లో లేని భార్యను ఎందుకు మాట్లాడినట్టు. ఆయన వీళ్ళ భార్యను గురించి ఇంకోళ్ళ గురించి మాట్లాడలేదే, అక్కడ మాట్లాడింది ఇది అవినీతి అంశం మీద. ఆయన మాట్లాడితే కుటుంబము బిడ్డ ఇవన్నీ మాట్లాడుకోవచ్చు, నీకు పిల్లలు లేనోడివి ఇవన్నీ కూడా. అది వాళ్ళకి భారతీయ జనతా పార్టీలో ఉన్న అగ్రనాయకత్వానికే ఒక విసుగొచ్చేసింది. రెండవది ఏంటంటే పర్టికులర్గా డబ్బులు పంపించి, కాంగ్రెస్ పార్టీకి డబ్బులు పంపించి, ఎస్పెషల్లీ కర్ణాటక ఎన్నికల్లో కావచ్చు, గుజరాత్ ఎన్నికల్లో కావచ్చు, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్కి ఈయన నిధులు పంపించడం ఏంటి, వాళ్ళకి తెలియనంత అమాయకులు కాదు కదా. ఆ నిధులు రావడం అన్నటువంటిది మరొక కీలకమైనటువంటి ఇదైంది. అది వాళ్ళల్లో ఆగ్రహానికి కారణమైంది. అంటే కాంగ్రెస్కి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీని గెలిపించడం కోసం చేయడం ఏంటి. దానికి తోడు తెలంగాణ ఎన్నికల్లో ఏకంగా పొత్తు పెట్టుకోవడం అన్నటువంటి, వాళ్ళు నువ్వు ఏమైనా కొట్టుకో, కాంగ్రెస్తో కలిసే వాళ్ళని జాగ్రత్తగా అవాయిడ్ చేస్తారు. అందులో ఈయన కాంగ్రెస్తో కలిశారు. ఇది విధానపరమైనటువంటి అతిపెద్ద గ్యాప్ వీళ్ళకి. కాంగ్రెస్తో కలిసే అంటే అప్పుడు గోడ మీద పిల్లి వాటమే, ఇటైనా అటైనా సైద్ధాంతికంగా ఉండు, నువ్వు ఇండివిజువల్గా ప్రాంతీయ పార్టీకి ఏమైనా కొట్టుకో, కాంగ్రెస్ పార్టీతో కలిసేటటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేయరు. అది ఉంది. ఇన్ని రకాలైన సమస్యలు ఉన్నాయి అక్కడ. ఇంకోటి సైద్ధాంతికంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ ఏదో దాని పేరేంటి యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్ మీద డెసిషన్. యూనిఫామ్ సివిల్ కోడ్ మీద తెలుగుదేశం పార్టీ మద్దతు ఇస్తుందా, ఇచ్చి పబ్లిక్ని కన్విన్స్ చేస్తుందా, లేదని చెప్తున్నారు. మరి ఇంకే దాంట్లోకి ఎందుకు ఎన్డీఏకి, ఎన్డీఏలో ఉండాలంటే నీకు అదొక పాలసీ. రేపు పవన్ కళ్యాణ్ కూడా తెలుసుకోవాల్సిన అంశం. కానీ చంద్రబాబు గారి తరఫున మాట్లాడడానికో లేదంటే పొత్తు కుదర్చడానికో 2014లో చాలామంది సీనియర్లో పనిచేశారంటే వెంకయ్య నాయుడు గారి దగ్గర నుంచి వీళ్ళందరూ చేస్తే అప్పుడు అయ్యింది అనేది. అప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారు హస్తం ఎంతవరకు ఉంది అందులో అనేది ఆయనే చెప్పాలి, ఒక రకంగా ఉందని ఆయనే అంటుంటారు. ఇప్పుడు వాళ్ళందరినీ కాదని వాళ్ళ ప్రయత్నం మరి చేస్తున్నారా లేదా, కానీ వాళ్ళందరికన్నా ఎక్కువ ప్రయత్నం పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. అది బాబు గారికో లేదంటే తెలుగుదేశం పార్టీకో మంచికేనా, లేదంటే వీనే ఇంకా అన్ని ప్రయత్నాలు చేసి అవ్వలేదు కాబట్టి చేతులు ఎత్తేసి పవన్ కళ్యాణ్ గారిని ముందు పెట్టారా అని అనుకోవాలి. 2014లో పొత్తుకి పవన్ కళ్యాణ్ గారికి ఏం సంబంధం లేదు. పవన్ కళ్యాణ్ గారు బహిరంగ మద్దతు భారతీయ జనతా పార్టీ ప్రకటించారు, నరేంద్ర మోడీకి ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుంది. ఆ పొత్తు అప్పుడు కూడా పవన్ కళ్యాణ్కి ఏం సంబంధం లేదు. పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీ గెలుపు కోసమే తను ప్రచారం చేస్తానని చెప్పారు. అయితే వెంకయ్యనాయుడు గారు అప్పుడు కీ రోల్ పోషిస్తున్నారు కాబట్టి ఆయన చేత చంద్రబాబు గారు చెప్పించారు, నువ్వు కూటమి కదా, కూటమి కాబట్టి తెలుగుదేశం తరఫున కూడా నువ్వు కూడా ప్రచారం చెయ్యి, ఎందుకంటే ఇద్దరిని గెలిపించాలి కదా, ఒకటి బీజేపీ క్యాండిడేట్ల దగ్గరికి వెళ్తే కరెక్ట్ కాదు అన్నటువంటి. ఆయన పవన్ కళ్యాణ్ దాంతో తెలుగుదేశం పార్టీ తరఫున కూడా చేసుకొచ్చారు. అయితే ఇక్కడ చిన్న లాజిక్ ఏముంటుందంటే భారతీయ జనతా పార్టీ వాళ్ళ ప్రచార స్టైల్ ఎట్టుంటుందంటే సో అండ్ సో ఊళ్ళని ఇస్తారు లిస్టు, ఈయనంతటా ఈయన అక్కడికి వెళ్ళాలి, వెళ్ళిన తర్వాత వాళ్ళు అక్కడ దిగుతా అదే ఫ్లైట్ టికెట్ అవి పంపిస్తారు, దిగిన తర్వాత వాళ్ళు ఏదో నార్మల్ స్థాయిలోనే ఉంటాయి. అంటే భారీ హంగామా అట్టహాసం ఏర్పాట్లు చేయలేరు. అదే ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమైపోయింది, చంద్రబాబు గారికి వచ్చేటప్పటికి ప్రత్యేక ఫ్లైట్ పెట్టేసి ప్రత్యేక ఒక టీం ఎప్పుడు వెనకాల ఉంటుంది, మనకు అత్తారింటికి దారేది స్టైల్లో ఒక బౌన్సర్లు ఈ హడావిడి అంతా ఉంటుంది. అదేమో సంఘ పరివార బ్యాచ్ వాళ్ళు ఏంటి నమస్కారం పెడతారు, భగవద్గీత చేతిలో పట్టుకుంటారు, లేకపోతే నమస్కారం పెట్టి మర్యాదగా మాట్లాడుకుని తీసుకెళ్తారు. దాంతో పోల్చుకుంటే ఇదేం కార్పొరేట్ స్టైల్, ఇదేమో సంప్రదాయ స్టైల్. సంప్రదాయ స్టైల్ కంటే కార్పొరేట్ స్టైల్ నచ్చింది. ఆయన తెలుగుదేశంకే ఎక్కువ ప్రచారం చేసి పెట్టారు. ఆ సీన్ కట్ చేస్తే అది అయిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ చేసినటువంటి ప్రయత్నం ఏంటంటే అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ హామీలకి తను ఎష్యూరెన్స్ అని చెప్పుకొచ్చారు. 2018 తర్వాత వచ్చేటోడికి పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే తెలుగుదేశానికి విభేదిస్తున్నట్టు ప్రకటించి యువతలకు వచ్చారో అక్కడి నుంచి, అంటే ఆయన ప్రకటన కూడా చేయలేదు, తెలుగుదేశాన్ని విమర్శించడం ప్రారంభించారు. బీజేపీకి ఒక రకంగా అప్పుడు ఆ టైంలో ఊతమైంది. బీజేపీ నుంచి తెలుగుదేశం బయటకు వెళ్తే తెలుగుదేశాన్ని విమర్శించే పని పవన్ కళ్యాణ్ ఎత్తుకున్నారు. అట్లాగా తెలుగుదేశానికి ఈయనకి కొంత దూరమే వచ్చింది. కానీ తెలుగుదేశం కంటిన్యూస్ గా అటాక్ చేసిన తర్వాత చివరి నిమిషంలో ఈయన వైసీపీకి అగెనిస్ట్ గా బయలుదేరారు. అక్కడ కథ మారిపోయింది. ఇప్పుడు సీన్ కట్ చేస్తే ఏంటంటే 2019 తర్వాతనైతే మాత్రం ఈ కుప్పంతో ప్రారంభమైనటువంటి ఆటలో పవన్ కళ్యాణ్ ఒక పావుగా మారారు. దాంట్లో ఈయనకి ఒక ఆశ వచ్చింది, తప్పు లేదు అది. అయితే ఇప్పుడు సమస్య ఏంటంటే పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీని, అంటే ఆయన వ్యూహం రెండుగా కనబడుతుంది ఇందులో. ఒకటి తెలుగుదేశం జనసేన బీజేపీ కలిపితే చూసారా నేను కదా ఇదంతా కలిపింది కాబట్టి నాకు అప్పర్ హ్యాండ్ ఇవ్వండి, నాకు కూడా ముఖ్యమంత్రి పదవిలో షేరింగ్ ఇవ్వండి, నాకు ఎక్కువ ఇవ్వండి కొంచెం అని అడిగేందుకు ఒక ఆస్పెక్ట్, అదొక వ్యూహం. లేదు అనుకోండి తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోకపోయినా ఎన్డీఏ కారణంగా నేనైతే చివరిదాకా మిమ్మల్ని కలపడానికే చూశాను కదా తెలుగుదేశాన్ని, అంటే తెలుగుదేశం అభిమాన ఓటర్లు ఇటుకి టర్న్ కావాలి. నేను చివరిదాకా తెలుగుదేశం శ్రేయస్సు చూశాను, అయినా అక్కడ అధిష్టానం మూలంగా కుదరలేదు కాబట్టి నాకు, అంటే ఇప్పుడు విడిగా పోటీ చేస్తే మా ప్రాంతంలో వైసీపీ గెలుస్తూ అనుకున్నప్పుడు, అంటే జనసేన బీజేపీ కూటమిలో వీళ్ళు పోటీ చేస్తారు కదా, అక్కడ వైసీపీ గెలుస్తుంది తెలుగుదేశం ఓడిపోతుంది అనుకున్నప్పుడు ఆ ఓటర్లు వచ్చి మాకు ఓటేసేయండి అనేటువంటి పరోక్ష సంకేతం. ఇది వ్యూహం అయి ఉండొచ్చు. తెలుగుదేశం పార్టీ కోసం ఈయన ప్రయత్నం చేస్తున్నారు కలపడానికి పవన్ కళ్యాణ్ గారు. రేపొద్దున టీడీపీ నుంచి ఈయన ఏం ఆశిస్తున్నారు? నిన్న ఓపెన్గా చెప్పిన మాట తనను సీఎంగా చూడాలనుకుంటున్నారు, నన్ను సీఎంగా చూడాలనుకుంటున్నారు అనేది మరొకసారి పెట్టడం, అది టీడీపీకి ఇండైరెక్ట్గా ఇస్తున్న ఒక సంకేతంగా చూడొచ్చా? అక్కడికి అభిమానుల్ని సంతృప్తి పరచడానికి వాడిన పదం అది. ఆయన ఏమన్నారు ముందుగా డిసైడ్ కాదు అంటే అది ఢిల్లీ వెళ్ళి మాట్లాడాల్సిన అవసరం ఏముంది, అది ఇక్కడ అభిమానులతో మాట్లాడడానికి. ఎందుకంటే అక్కడ తెలుగుదేశంతో పొత్తు గురించి మాట్లాడుతున్నప్పుడు ఉట్టది ఒక్కటే అంటే కనుక సంకేతం వేరే వెళ్తుంది కదా. కాబట్టి లేదు మా అభిమానులు కోరుతున్నారు అంతే, బట్ ముఖ్యమంత్రి ఇప్పుడు కాదు అంతేనా, నేను మీ గురించి మాట్లాడడానికి వచ్చాను, నాకు సీఎం పదవి కావాలని అందరూ అనుకుంటున్నారు, ఒకసారి దాని సంగతి చూడండి అని ఒక అల్టిమేటం టీడీపీకి అది ఎప్పటి నుంచో ఇస్తూనే ఉన్నారు. నాకు ఆయన అనేది ఏంటంటే పర్మనెంట్గా తెలుగుదేశం ఏమి ఇవ్వదు. 6% ఉన్నటువంటి మనిషి 10 మాక్సిమం 20కి వెళ్ళారు అనుకుందాం. 20% ఉన్న వాళ్ళకి 30% ఉన్నోళ్ళు 40% ఉన్నోళ్ళు ఇస్తారా? వాళ్ళకి 40 ఉంది, ఇప్పుడు ఒక 5 పెరిగింది అనుకోండి, 45 పెరిగింది అనుకోండి, 40% ఉన్నోళ్ళు 25% వాళ్ళకి ఇస్తారు ముఖ్యమంత్రి పదవి ఎక్కడైనా సరే. కొన్ని సీట్ల పరంగా చూసుకున్నా వాళ్ళకి కిందసారి 23 వచ్చినాయి, వీళ్ళకి 1 వచ్చినాయి, ఇప్పుడు పోయిన 50-60 వాళ్ళకి వచ్చినాయి, ఇంకొక 15-20 వచ్చినాయి, ఇస్తారా ప్రాక్టికల్ గా? కానీ టీడీపీ కూడా తేల్చుకోవాలా ఎందుకు మన కోసం పవన్ కళ్యాణ్ గారు ఎంత ఆరాటపడుతున్నారు, ఎంత పోరాటం చేస్తున్నారు, రేపు పొద్దున ఆయనకి ఏమిచ్చి ఆయన రుణం తీర్చుకోవాలని చెప్పి టీడీపీ కూడా ఆలోచించుకోవద్దా? మరి ఆలోచించుకోదు, ఎందుకంటే వాళ్ళు చెప్పినట్టుగానే ఈయన ప్రయత్నిస్తున్నారు కాబట్టి అంతేనా. వాళ్ళ లెక్క ఏంటంటే పవన్ కళ్యాణ్ వీక్నెస్ వాళ్ళు కనిపెట్టారు, ఈయనకి ఆర్థిక పరమైన సహకారం కావాలి. ఇదివరకటికి మళ్ళీ జీరో బడ్జెట్ పాలిటిక్స్ మాట్లాడుతున్నారు, ఇప్పుడు లేదుగా, ఆర్థికంగా ఈసారి ఖర్చు పెట్టాలని లెక్కలో ఉన్నారు. అంటే వీళ్ళ అభ్యర్థులకు కూడా ఖర్చు తెలుగుదేశమే పెట్టి ఆయన ఆర్థికంగా నాకు అవసరం లేదు, రూపాయి నేను రోజుకి 2 కోట్లు సంపాదిస్తానని ఆయన చెప్తాడు. ఆయన వరకు పార్టీకి కావాలి కదా. ఇప్పుడు జీరో బడ్జెట్ పాలిటిక్సే మేము 10 పైసలు ఖర్చు పెట్టకుండా గెలుస్తాము అధికారం వస్తున్నామని ఆయన చెప్తున్నారు. ఇప్పుడు 2019లో అదే కదా నినాదం, జీరో బడ్జెట్ పాలిటిక్స్ 10 పైసలు ఖర్చు పెట్టమని. ఇప్పుడు అంటలేదుగా, మరి బేసిక్గా కథ మారిపోలే. కాబట్టి ఇప్పుడు ఆ ఖర్చు తెలుగుదేశం పెట్టుకోవాలి. ఆయన తీసుకోవట్లేదు, ఆయన ప్యాకేజీను ఆయన డబ్బులని నేను అంటలేదు, అక్కడ పార్టీ ఖర్చు ఆయన వీళ్ళే భరించాలి. తెలుగుదేశం ఏముంటది, నీకు 50-70 ఇచ్చి మళ్ళీ నీకు డబ్బులు ఖర్చు పెట్టి మేమే, మళ్ళీ ఎమ్మెల్యే పదవులు మేమే ఇచ్చి మా వాళ్ళని త్యాగం చేసి నీకు ఎమ్మెల్యేలు ఇచ్చి వాళ్ళని గెలిపించే పని చేసి మంత్రుల్ని చేసి నిన్ను ముఖ్యమంత్రిని చేసి ఏంది ఈ ప్యాకేజీ అని అడుగుతారు వాళ్ళు, ఇంత అమాయకత్వం ఏంటని అడుగుతారు. అది అక్కడ అంటే అట్లా ఎవడన్నా చేస్తాడు అంటే ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది ఒకవేళ ఎన్ని చేస్తే ఉమ్మడిగా 3 పార్టీలు కలిస్తే. అంటే భారతదేశ చరిత్రలో అట్లా ఎవడు త్యాగం చేయడు, అవతలోళ్ళని ఒక ప్రాంతీయ పార్టీ ఇంకో ప్రాంతీయ పార్టీని బలోపేతం చేయడం అనేది భారతదేశ చరిత్రలో ఉండదు. ఫస్ట్ ఫినామినా ఎవడైనా సరే అసలు ప్రాంతీయ పార్టీతో ప్రాంతీయ పార్టీ పొత్తే ఒక విచిత్రం. అది కూడా బలమైన ప్రాంతీయ పార్టీ. తెలుగుదేశం పార్టీతో పాటు జనసేన కూడా బలమైన ప్రాంతీయ పార్టీనే కదా. బలమైన ప్రాంతీయ పార్టీగా ఆయన వెళ్తే 10 పైసలు ఖర్చు లేకుండా వచ్చే జనాలు ఉన్నటువంటి పార్టీ ఎట్లా పొత్తు పెట్టుకుంటుంది? ఇప్పటికే టీడీపీలో చాలా మంది సీనియర్లు చంద్రబాబు గారికి ఈ పొత్తు కరెక్ట్ కాదు అని చెప్పారు అనేది ఓపెన్గా కొంతమంది పేర్లు కూడా చెప్పుకోవచ్చు. అదే టైంలో ఈయనేమో ఒక పక్కన ఈయన ప్రయత్నం సీరియస్గా చేసేస్తున్నారు. రేపొద్దున నిజంగా యాక్సెప్టెన్సీ అనేది కనుక దగ్గరకు వస్తే చంద్రబాబు గారు ఓకే చెప్తారా లేదంటే తమ్ముళ్ళ మాటకు వాల్యూ ఇవ్వాల్సి వస్తుందా? చంద్రబాబు గారు అంత అమాయకుడు కాదు, ఇద్దరి విన్నారు. బేసిక్గా ఎందుకు ఆయన భారతీయ జనతా పార్టీ పొత్తు అంటే ఏదో బీజేపీతో ఓట్లు వచ్చేస్తాయి అని కాదు. తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ బంధం అప్పుడు తటస్థ ఓటర్ టర్న్ అయ్యారు టీడీపీకి, విడిపోయినప్పుడు అబలా. ఇది మెయిన్ పాయింట్. తటస్థ ఓటర్ అనేవాళ్ళు బీజేపీకి ఓటు వేయకపోవచ్చు, కానీ బీజేపీతో కలిసినప్పుడు ఆ కూటమిని ఆశీర్వదించారు 99లో కానీ 2014లో. కాబట్టి ఆ తటస్థ ఓటర్ ఓట్లే ఇప్పుడు ఇంపార్టెంట్. వాళ్ళు ఏ పార్టీకి లేకుండా ఉన్నటువంటి ఆ 18% ఆంధ్రప్రదేశ్లో ఒకప్పుడు భారతీయ జనతా పార్టీకి, ఒకప్పుడు చిరంజీవికి, మధ్యలో అదే ప్రజారాజ్యం పార్టీకి వచ్చినటువంటి ఓటర్లు వాళ్ళు అనేది ఒక కీలకమైన పాయింట్. అది కాంగ్రెస్ పార్టీ కంటే కూడా టీడీపీకే టర్న్ అయింది. అది దాన్ని వదులుకోవడం ఇష్టం లేదు ఒకటి. రెండవ పాయింట్ ఏంటంటే రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది, జాతీయ స్థాయిలో వీళ్ళు ఉన్నారు బీజేపీ. ప్రభుత్వాలు అనేటువంటిది ఎలక్షన్స్ టైంలో చాలా ఇంపార్టెంట్. అధికార యంత్రాంగం మీద కమాండ్, లేకపోతే అధికార యంత్రాంగానికి సంబంధించినటువంటి వ్యవహారాలు ఇదివరకు రోజులాగా లేదు. ఇప్పుడు రాజకీయాలు ప్రతీకార రాజకీయాలే ఉన్నాయి. జగన్ అయినా ప్రతీకారాలు తీర్చుకునే స్టైల్లోనే ఉన్నాడు, బీజేపీ అయినా ప్రతీకారాలు తీర్చుకునే స్టైల్లోనే ఉంది. వాళ్లతో పొత్తు లేకపోయినా వాళ్ళతో స్నేహం ఉంటే తమ జోలికి రారు. సార్ 2014లో అంత భారీగా మెజార్టీ గెలిచినటువంటి పార్టీ దాదాపు కేవలం 67కే కదా వీళ్ళు పరిమితమైంది, వాళ్ళు 107 దాకా వచ్చారు కదా. అంతది ఒక్కసారి 23కి ఎందుకు పడిపోయింది? డబ్బులు తీయనీయకుండా కేంద్ర వ్యవస్థలు పూర్తిగా అడ్డం పడిపోయినాయి. రెండవది పక్కన ఉన్నటువంటి కేసీఆర్ ఇప్పటికి కూడా ఏమి తెలుగుదేశానికి ఫేవర్గా ఏం లేడు కదా, అతను జగన్ ఫేవర్గానే ఉన్నాడు కదా. ఇటు కేంద్రం ఇటు రాష్ట్రం ముగ్గురు కలిస్తే ఇప్పుడు ఏంటయ్యా అంటే ఈ దఫా మినిమం 50 కోట్ల నుంచి మ్యాక్సిమం 100 కోట్ల దాకా ప్రతి నియోజకవర్గానికి ఖర్చు అవుతుంది. అంత ఖర్చు అయ్యేటువంటి చోట్ల వీళ్ళకు కూడా ఖర్చు పెట్టే వాళ్ళు ఉన్నారు అభ్యర్థులు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు, ఇట్లాంటి వాళ్ళు. వాళ్ళు రావాలి అంటే వైట్ మనీ ఉండి సావదు. వీటిలో 5 రూపాయలు వైట్ మనీ ఉంటే 95 రూపాయలు బ్లాక్ మనీనే. అది తీస్తుంటే అడ్డుపడ్డారనుకోండి, కేంద్రంతో గొడవ పడితే కనుక అది అడ్డుపడిపోతారు, తొక్కి పడేస్తారు వాళ్ళు, ఇతని కోసం తొక్కేస్తారు అన్నటువంటి ఫీలింగ్. అందుకని పొత్తు లేకపోయినా అక్కడ ఆయన ఉద్దేశం ఏంటంటే పొత్తు లేకపోయినా కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకుని వెళ్తారు ఆయన, కమ్యూనిస్టులు జనసేనతో కలిపి పొత్తు పెట్టుకుని వెళ్ళిపోతారు. కానీ ఈ ఫీలింగ్ వాళ్ళకి లేదు, ఇతను కూడా మన మీద ఏం వ్యతిరేకం కాదు అని ఒక పాజిటివ్ సంకేతం. ఇటు వస్తే కొండ పోతే వెంట్రుక లక్కిది. వస్తే బీజేపీతో పొత్తు, వస్తే 13 సీట్లు ఇస్తారు, మళ్ళీ ఎంపీ సీట్లు ఒక 4-5 ఇస్తారు, కథ నడిచిపోతుంది. పోతే గనక లేదు లేదు ఇతను బాబు మనకేం శత్రువు కాదు, జగన్ ఎట్లాగో బాబు కూడా అంతే అని చెప్పి వాళ్ళు వదిలేయాలి. కానీ ఎంత జరుగుతున్నా చంద్రబాబు గారు అయితే సైలెన్స్ గానే ఉన్నారు ఈ పొత్తుల వ్యవహారంలో. ఇప్పుడైతే ఆయన నోరు విప్పట్లేదు. అంటే ఏంటి ఆ మౌనం వెనక? షో చూస్తున్నారు, ఏం జరుగుద్ది అదే జరుగుద్దిలే, తర్వాత మన అభిప్రాయం ఏంటో చెప్దామని కనీసం తమ్ముళ్ళకైనా ఆయన ఒక క్లారిటీ ఇవ్వాలి కదా. లేదు, తమ్ముళ్ళకైతే క్లియర్ గా ఎక్కడికక్కడ అభ్యర్థులను ప్రకటించేస్తున్నారు. ఆయన క్లియర్ గా ఉన్నాడు. కాకపోతే ఏంటంటే భారతీయ జనతా పార్టీ పొత్తు ఉంటుంది అని ఆయన గర్వంగా చెప్పలేకపోతున్నాడు. అదే అంటున్నాను, ఆయన చేతిలో లేదు కదా. అదే ఉంటే ఇప్పుడు ఇలా ప్రకటించిన ఇద్దరు కలిపి కనీసం ఒక 50 సీట్లు చూసుకున్నా రెండు పార్టీలకు కలిపి అది ఎక్కడ అడ్జస్ట్ చేస్తారనేది వాళ్ళకి ఒక భయం ఉంటుంది కదా. ఎట్లాగా ఆడుకోవాలి ఆయనకు తెలుసు ఆటలో, అందులో సిద్ధహస్తుడు ఆయన, మహా ఛాంపియన్ చెస్ లో, పొలిటికల్ చెస్ లో మంచి ఎక్స్పర్ట్ ఆయన. అవతల వాళ్ళని ఎక్కడ చెక్ పెట్టాలో అంతా ఛాంపియన్ అయింది. ఇప్పుడు బై రన్నర్ పెట్టుకున్నారు, సమస్య అదే తప్పదు. అంటే ఎప్పుడైనా సరే కాలం కలిసి రాకపోతే తాడే పామై గరుస్తుంది అంటారు కదా. మహాశక్తివంతమైన చదరంగ పాటగాళ్లే దెబ్బతిన్నారు, అట్లా ప్రస్తుతానికి దెబ్బతిన్నారు. అలాగని వ్యూహం తెలియనోడు కాదు ఆయన. ప్రస్తుతం ఆ వ్యూహం ఎక్స్పైర్ కాలేదు, అబేయన్స్ లో ఉంది. ఆయన ఆ అబేయన్స్ లో నుండి బయటికి రావాలి. ప్రస్తుతం ఆయన చంద్రబాబు గారి ఆలోచన ఏంటంటే ఇదివరకడికి మళ్ళీ తను టర్మ్స్ డిక్టేట్ చేసే పరిస్థితిలో లేడు. టర్మ్స్ డిక్టేట్ చేయలేడు. పొత్తునికి బలవంతంగా తెచ్చుకునేందుకు భారతీయ జనతా పార్టీలో తనకి అనుకూలమైనటువంటి శక్తులు లేవు. ప్లస్ ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళకి తన మీద వ్యతిరేకత విపరీతంగా ఉంది. దానికి తోడు వాళ్ళ సైద్ధాంతిక కాన్సెప్టే క్లియర్ గా ఉన్నప్పుడు అది తనకి తన పార్టీకి ప్రతిబంధకం అవుతుంది. ఇంకోటి కేడర్లో భారతీయ జనతా పార్టీ పొత్తు మీద ఇంట్రెస్ట్ లేదు నాయకులకు కానీ కార్యకర్తలకు, అలాగనే అది లేకపోతే గెలవలేమనేటువంటి భయం అయితే ఉంది. కేడర్ లెక్కనైతే కనుక జనసేన తెలుగుదేశం చాలా అనుకుంటున్నారు, మాక్సిమం అయితే జనసేన తెలుగుదేశం కమ్యూనిస్టులు అన్నటువంటి, అంతకు మించి వాళ్ళు బీజేపీని పెద్దగా ఇంట్రెస్ట్ చూపెట్టట్లా. అయితే చంద్రబాబుకి తెలుసు బీజేపీ లేకపోతే ప్రమాదం అన్నటువంటి ఉద్దేశం, అందుకోసం బాబు ఆ రూట్లో ఆలోచిస్తున్నారు. కానీ చంద్రబాబు గారికి ఇప్పుడు టైం వచ్చింది అని అనుకోవాలా? పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా ఒక గుడ్ న్యూస్తో వస్తే ఇమీడియట్గా ఆయన రంగంలో దిగుతారా చూడాలి. అది అంటే పవన్ కళ్యాణ్ ఇద్దరిని కన్విన్స్ చేసి కంట్రోల్ చేయగలిగితే ఒక అద్భుతమైన, ఒకటేంటంటే పవన్ కళ్యాణ్ ఇవాళ ఒక అద్భుతమైన అదృష్టవంతుడు. ఇవాళ చూడండి ఎన్డీఏ యూపీఏ రెండు కూటమిలో, ఒకటి బెంగళూరు ఒకటి ఢిల్లీ, ఈ రెండిట్లో ఆంధ్ర తెలంగాణ నుంచి ఏకైక పార్టీ జనసేన. ఒకప్పుడు ఢిల్లీలో 85 నుంచి లెక్కేసుకుంటే ఎప్పుడు ఏ రాజకీయం జరిగినా ఏ ఎన్నికలు జరిగినా క్రియాశీల పాత్ర ఢిల్లీలో మనోళ్లే. 75 నుంచి అనుకుంటా, 76 నుంచి అనుకుంటా జనతా ఇది కదా. అప్పట్లో కూడా మన దగ్గర లేదు, ఆంధ్ర వైపు నుంచి అటువైపు నుంచే ఉండేది నార్త్ లోనే. మొరార్జీ జయప్రకాష్ నారాయణ కి సంబంధించి జయ ఆంధ్ర ఉద్యమం అనేటువంటిది ఉంది, కానీ ఇక్కడ బేసిక్ గా మన వైపు తక్కువ ఉంది అప్పుడు యాజిటేషన్ మూమెంట్. జయ ఆంధ్ర ఉద్యమాలు ఇది వేరు, జయాంధ్ర ఉద్యమం మన రాష్ట్రానికి సంబంధించింది. నార్త్ ఇండియా సౌత్ ఇండియా అన్నటువంటి కాన్సెప్ట్లో నార్త్ ఇండియా వాళ్ళని కన్విన్స్ చేసి మన మాట వినడం లేదా అక్కడ క్రియాశీల పాత్ర అన్నది 85 నుంచి వచ్చింది. అంటే కాంగ్రెస్ పార్టీ అప్పుడు కూడా ఎందుకని వచ్చింది, ఆ రోజున ఇందిరాగాంధీ చనిపోయాక రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు దేశంలో భారతీయ జనతా పార్టీకి 2 ఎంపీ సీట్లు, 37 దాకా ఎంపీ సీట్లతో తెలుగుదేశం పార్టీ ప్రధాన ప్రతిపక్షం. ఆ రోజున వాళ్ళకి 403 దాకా రాజీవ్ గాంధీకి వస్తే వీళ్ళే ప్రధాన ప్రతిపక్షం అయ్యారు, మిగతా అవన్నీ 4, 5, 10 అట్లా ఉన్నాయన్నమాట. ఆ రోజు నుండి చక్రాలు తిప్పడమో లేకపోతే క్రియాశీల పాత్ర దక్షిణాది నుంచి తెలుగుదేశం పార్టీకే ఉంది. ఆ తర్వాత యునైటెడ్ ఫ్రంట్, నేషనల్ అన్నిట్లలో కూడా అదే ఉంది. మొట్టమొదటిసారి అసలు చంద్రబాబు గారి పాత్ర కానీ తెలుగుదేశం పార్టీ పాత్ర కానీ లేని 2 జాతీయ కూటములు ఫస్ట్ టైం తెలుగు వాళ్ళు లేని కూటములు. ఇప్పుడు ఆ అవకాశం ఈయనకి వచ్చింది, క్రియాశీల పాత్ర కాదు కానీ ఈయనకి ఒక అరుదైన అవకాశం వచ్చింది. ఆ కూటమిలో కనిపించారు ఈయన, మన ఫేస్ కూడా కనిపించింది, తెలుగు రాష్ట్రాల ఫేస్ ఒకటి కనిపించింది. దాన్ని సద్వినియోగం చేసుకోవడం ఎట్లా అనేది ఆయన చూసుకోవాలంటే. రైట్, చూద్దాం. మొత్తానికి ఇప్పుడు చంద్రబాబు గారు నోరు విప్పాల్సిన టైం ఆసన్నమైందా? ఒకవేళ పవన్ కళ్యాణ్ గారికి అక్కడి నుంచి ఏ న్యూస్ మోసుకొస్తారు, అది టీడీపీకి అనుకూలంగా ఉంటుందా? లేదు అంటే ఈయన ఇంకా ఎటువంటి రాజకీయ చక్రం తిప్పుతారు, ఎన్డీఏలో కలవడానికి లేదంటే బీజేపీతో కలిసి ముందుకెళ్ళడానికి? వేచి చూద్దాం.